హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు లాక్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దేవీ నవరాత్రుల సందర్భంగా 7వ రోజు అమ్మవారికి సమర్పించే కదంబ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. హడావుడి లేకుండా ఇట్లే చేసేయచ్చు. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కదంబ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా మనము కదంబ రెసిపీ చేసుకోవడానికి ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలాగ ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులోకైతే వేసేసుకోవాలి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్టు, బంగాళదుంప ముక్కలు, టమాటో, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి. ఇలాగ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి 1 కప్పు వరకు వాటర్ని పోసేసి ఇప్పుడు కుక్కర్కున్న మూతని, రబ్బర్ని, విజిల్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 1 నుంచి 2 విజిల్స్ రాణిచ్చేసుకుంటే సరిపోతుందండి. వెజిటేబుల్స్ అన్నీ ఇలాగ కుక్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ని అయితే ఉడికించుకున్నాము. 1 కుక్కర్ గిన్నె తీసేసుకొని 1/2 కప్ వరకు రైసు, 1/4 కప్పు వరకు కందిపప్పును వేసేసుకొని జస్ట్ 1-2 నిమిషాలు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత, ఆ తర్వాత మీరు ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని కొలుచుకున్నారో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ని పోసేసి రుచికి సరిపోయినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత ఉన్న రబ్బర్ని, విజిల్ని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్స్ రాణిచ్చేసుకుంటే సరిపోతుందండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా స్మూత్గా ఉడికిపోయి అయితే ఉంటుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు స్మాషర్తో కానీ లేకుంటే గరిటతో కానీ ఇలాగా స్మూత్గా అనేసుకోవాలి. మరీ పలుగ్గా కాకుండా, మరీ స్మూత్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము తాలింపు అయితే పెట్టేసుకున్నాము. ముందుగా 1 గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసేసి జీలకర్ర, కరివేపాకు తాలింపులో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత మనము ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. ఇలాగా వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని జస్ట్ 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనము వెజిటేబుల్స్ అన్నిటినీ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి. ఆ తర్వాత ఇందులోకి 30 గ్రాముల వరకు చింతపండుని ముందుగానే నానపెట్టేసుకొని ఇలాగా చిక్కటి గుజ్జును అయితే తీసుకొని పెట్టుకున్నానండి. మీకు ఇక్కడ చింతపండు గుజ్జు అనేది 30 గ్రాములు అయితే సరిపోతుందండి. మీరు కనుక కొంచెము ఎక్కువ క్వాంటిటీ కనుక చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఎక్స్ట్రాగా చేసేసుకోండి. చింతపండు గుజ్జును కూడా వేసేసిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని పోసేసి ఈ చింతపండు గుజ్జు అనేది వెజిటేబుల్స్కి పట్టేలాగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించేసేయండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉడికేటప్పుడే ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్, కొంచెం పసుపును కూడా వేసేసి ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చింతపండు గుజ్జు అనేది వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. నేను ఇది బయట కొన్నానండి, సాంబార్ పౌడర్ ఎంటీఆర్ వాళ్ళది. ఇలాగ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు గరిటతో ఒకసారి సాంబార్ పొడి అంతా వెజిటేబుల్స్లో బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని జస్ట్ 1-2 నిమిషాల పాటు ఉడికించేసేయండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న రైస్ను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రైస్ అంతా మనము ఉడికించుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలాగా రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయితే అవుతుంది కదండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయ్యి మనకి కదంబం అయితే మంచి టెక్స్చర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇష్టం ఉంటే కొంచెము ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయటమే అండి. అంతే, చాలా సింపుల్గా 7వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కదంబ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో 7వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసి ఆ తర్వాత మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.